హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొనంగి ఎంటర్టైన్మెంట్. ఈరోజు వచ్చేసి నేను నాగోల్లో ఉన్న రాహుల్ కళాకారుడికి అయితే వచ్చేసాను. సో ఇన్ని రోజుల నుంచి మీకు గణేష్ల వీడియోలు అయితే చూపించాను కదా, మనకి గణేష్లు ఏ విధంగా తయారయ్యారు, ఏ విధంగా ఉందని. సో ఈరోజు వచ్చేసి నేను రాహుల్ కళాకారుడికి వచ్చాను మళ్ళీ, ఎందుకంటే అమ్మవార్లు ఉంటారు కదా మన దుర్గామాత అమ్మవార్లు. సో మనకి దుర్గామాత అమ్మవార్లు ఏ విధంగా రెడీ అవుతాయి అండ్ మనకి డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయి అయితే మీకు చూపిద్దామని అయితే నేను ఈ షర్ట్కి అయితే వచ్చేసాను. అండ్ అందరికీ జై మాతాజీ. సో మనకి నవరాత్రులకి ఇంకా ఎన్ని రోజులు లేదు, ఇంకా 12 డేసే ఉంది. అండ్ మనకి అమ్మవార్లు ఎంత ఇంపార్టెంటో ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో మనకి ఏ విధంగా రెడీ అవుతుంది అనేది అయితే మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ మొత్తం నా వెనకాల మొత్తం అమ్మవార్లే. సో అమ్మవార్లు ఏ విధంగా ఉంది అనేది అయితే చూపిస్తాను. ఓకేనా, రండి లోపలికి అయితే వెళ్ళి చూసేస్తాం. ఫైనలీ మనం నాగోల్ మెట్రో స్టేషన్ కింద ఉన్న రాహుల్ కళాకారుడికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనకి అమ్మవారి విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అయితే మీకు చూపించమని వచ్చాను. సో మనకి అమ్మవారి విగ్రహాలు ఏ విధంగా తయారు చేస్తున్నారు చూడండి. మనకి ఇగో ఎంట్రెన్స్లోనే ఇగో ఒక అమ్మవారికి అయితే కలరింగ్ అయితే జరుగుతుంది. అండ్ మనకి పండగ కూడా దగ్గరలోనే ఉంది మా, అంటే ఒక 10 డేస్, అంటే ఒక 14 డేస్ ఉంది అనుకోండి, 14 కూడా కాదు ఒక 12 డేస్ అంతే. చూడండి మనకి ఏ విధంగా ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాయో. ఇన్ని రోజుల నుంచి మనకి గణేషులు అయితే రెడీ అయింది. సో ఇప్పుడైతే మనకి అమ్మవార్లు అయితే అవుతున్నాయి. ఇగో బ్లాక్ కలర్ చాలా ఫాస్ట్గా చేసిస్తున్నారు చూడండి తనైతే. అండ్ అమ్మవారిని కూడా మొత్తము ఫినిషింగ్ లుక్ అయితే యూజ్ చేసుకుందాం. ఇక్కడ అమ్మవారు ఇగో సింహం మీద కూర్చొని ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి హంస ఉంది చూడండి, ఇక్కడ హంస వచ్చేసింది. అండ్ మనకి ఇగో ఇక్కడ సింహము. అండ్ అమ్మవారు కూడా చూడండి, చూడ చక్కగా ఎంత చక్కగా ఉందో. ఇగో పైన బ్యాక్గ్రౌండ్లో శివుడు కూడా ఉన్నాడు మనకి. అండ్ అమ్మవారికి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చైర్ ఉంటుంది కదా, అంటే సింహాసనం మీద కూర్చొని ఉంటుంది కదా, సో దానికైతే ఇగో కలరింగ్ అవుతుంది చూపిస్తాను అది కూడా. ఇగో ఇదిగోండి లోపల ఉన్న అమ్మవారు అయితే ఇగో మనకి ఇంకా కలరింగ్ అయితే అవ్వలేదు. అంటే మనకి రెడీ చేసి అయితే పెట్టారు అండ్ వైట్ పెయింట్ ఉంటుంది కదా అది అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకి వైట్ పెయింట్లో కూడా ఇగో చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో, చూడ చక్కగా ఉంది అమ్మవారు కూడా. సో ఒకసారి పైనుంచి మొత్తం చూసేసుకుందాము. చూస్తున్నారు కదా ఇగోండి మనకి ఇగో సైడ్కి అమ్మవార్లు వచ్చేసి ఇగో పైన సింహము, ఇంకా ఇగో చాలా 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 అమ్మవార్లు అయితే ఉన్నారు. అండ్ మనకి దుర్గామాత కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి, చాలా బాగుంది కదా. సో ఈ విగ్రహం అయితే చాలా బాగుంది. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనకి షెడ్ వచ్చేసి నాగోల్ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే మనకి షెడ్ అయితే కనిపిస్తుంది రాహుల్ కళాకారు. ఇన్ని రోజులు అయితే మనకి గణేషులవి అయితే నడిచింది కదా, సో గణేషులవి అయిపోయాక మనకి ఇదిగోండి అమ్మవార్లను అయితే తయారు చేస్తున్నారు. అండ్ ఇక్కడ అమ్మవార్లు కూడా చాలా చాలా డిజైన్స్ చాలా రకాలుగా అయితే ఉన్నాయి. ఒక్కసారి మీరు కూడా వచ్చి అయితే చూడండి చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఇగో ఇక్కడ ఇంకొక అమ్మవారు మనకి ఇగో ఈ పైన దీపం పట్టుకున్నట్టు ఇగో ఈ చేతుల శంఖము. అండ్ అమ్మవారిని కూడా చూసుకోండి మనకు ఓన్లీ మట్టి వర్క్ వరకు అయితే కంప్లీట్ అయింది చూడండి. మనకి నగలకి ఇంకా శారీలకి వీటికి ఇవన్నిటికి ఇంకా కలరింగ్ అవుతూనే ఉంటాయి. ఇంకా మనకి 12 డేస్ ఉంది మనకి నవరాత్రులకి అయితే. చూడండి ఇక్కడ అమ్మవారు అయితే మనకి వైట్ పెయింట్ ఉంటుంది కదా, సో అదైతే అయిపోయింది. చాలా ఇగో చూస్తున్నారు కదా ఇవన్నీ అమ్మవార్ల విగ్రహాలే. సో ఒక్కొక్కటి వివరించి చూపించలేను కానీ ఒక్కొక్క అంటే కొత్త డిజైన్స్ ఉన్నాయి అవి అయితే నేను చూపిస్తాను. చూడండి ఇగో ఇక్కడ అమ్మవారు ఇగో మనకి సింహం మీద అయితే కూర్చొని ఉన్నది. అండ్ ఈ అమ్మవారి ఫీట్స్ వచ్చేసి మనకి ఒక 6 to 7 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. సారీ 6 ఫీట్సే. సో ఇక్కడ అమ్మవార్లను చూసేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ అమ్మవార్లకైతే ఇగో వైట్ పెయింట్ అయిపోయింది. మనకి ఫేస్ ఇంకా హ్యాండ్స్ ఉంటాయి కదా, సో వాటికైతే ఇగో స్కిన్ కలర్ ఉంటుంది కదా, సో స్కిన్ కలర్ అయితే వేసారు చూడండి అమ్మవారికి.
అండ్ అమ్మవారి ఫేస్ హెయిర్ ఇవన్నీ ఎంత చక్కగా కనిపిస్తున్నాయి అంటే అంత చక్కగా కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి చూడండి ఇవి వచ్చేసి మనకు ఒక 6 ఫీట్స్ వరకు అయితే ఉంటాయి ఇగో ఇవన్నీ అదే అంటే సేమ్ డిజైన్ నేను ఒకటి ఒక విగ్రహాన్ని అయితే చూపించాను కదా ఈ విగ్రహము సో మనకి లైన్లో ఉన్నాయి అన్నీ సేమే సో ఒక్కొక్కటి అయితే చూసుకుందాము అండ్ మనకి ఇగో ఈ పక్క కూడా ఉన్నాయి అంటే ఈ సైడ్ చూపించిన విగ్రహాలలాగానే సేమ్ కాకపోతే ఇవి కొంచెం ఫీట్ ఎక్కువ సో ఈ సైడ్ సేమ్ ఉన్నాయి అంటే ఒక్క విగ్రహాన్ని అయితే చూపించాను కదా సో ఒకసారి లైన్గా ఎలా అయితే యూజ్ చేసుకుందాము ఇంకా వేరే ఏమున్నా నేను చూపిస్తూనే ఉంటాను డిజైన్స్ చూసారు కదా ఈ పక్క లైన్లోకి అయితే వచ్చేసాను నేను ఇగో ఇక్కడ ఇతను ఉన్నారు కదా సో మనకి అమ్మవారి విగ్రహాలకు అయితే స్కిన్ కలర్ ఉండదు కదా సో స్కిన్ కలర్ అయితే వేస్తున్నారు చూడండి మనకి ఎట్లా ఇస్తున్నారు సో అది మనకి మొత్తం ఇట్లా స్ప్రే టైప్ అయితే చూపిస్తాను నేను పాపం నేను అతను వెనుక పోతుండే ఏంది వీళ్ళు ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నారు అనుకుంటుంది కావచ్చు సో చూడండి మనకి కలరింగ్ స్కిన్ కలర్ మొత్తం మనకి లైన్లో వైట్ పెయింట్ వర్క్ అయితే అయిపోయింది సో మనకి స్కిన్ కలర్లు అయితే వేస్తున్నారు మొత్తము అండ్ ఇక్కడ అమ్మవారిని కూడా చూడండి బాగుంది సో మనకి సేమ్ ఇదే విగ్రహము ఇగో ఇక్కడ ఉంది కలరింగ్ చేసి సో అదైతే చూపిస్తాను ఇప్పుడు కలర్ అయితే వేస్తున్నారు కదా చూడండి మొత్తం ఇట్లా స్ప్రే టైప్ అయితే వేస్తున్నారు మొత్తం షైనింగ్ అవుతుంది చూడండి ఇప్పుడే చేస్తారు కదా కలరింగ్ పాప మీ వెనకాల తిరుగుతుండే నేను తిట్టుకుంటుండే ఏమో తెలియదు కానీ నేనైతే పోయి తీస్తున్న వీడియోని చాలా చక్కగా కనిపిస్తున్నాయి కదా సో ఇదో గరుడ ఉంటుంది కదా గరుడ వనం సో ఆ టైప్లో అయితే ఉంది మనకి ఇది అండ్ ఒకసారి అమ్మవారిని కూడా యూజ్ చేసుకుందాము ఏ విధంగా కనిపిస్తుందో చాలా బాగుంది కదా అమ్మవారు అయితే సో మనకి కలరింగ్ కలర్ అయిన అమ్మవారు అయితే ఉంది సో మీకు ఆ కలర్ అయిన అమ్మవారిని అయితే చూపిస్తాను సో ఇదో సేమ్ ఇదే డిజైన్ ఈ రెండు కూడా సో ఇటు కలరింగ్ అయ్యి ఉన్నది కదా ఆ అమ్మవారిని అయితే చూస్తాను సో ఇక్కడ అమ్మవారిని అయితే చూస్తున్నారు కదా మన దుర్గామాతని మనకి శారీ కలర్ ఇంకా మనకి సింహాలకి స్కిన్ కలర్ ఇవి అయితే అయిపోయాయి ఇంకా నగలు అయితే ఉన్నాయి సో మనకి ఇంకా నగలు అయితే ఏం పెట్టలేదు మనకి హెయిర్ కలర్ కూడా అయిపోయింది చూడండి అమ్మవారి కూడా చూడండి ఎంత చక్కగా ఉందో సో మనకి నగలు ఇవేమీ లేకపోయినా కూడా అమ్మవారి లుక్కే వేరు కదా అసలు ఇగో చూడండి ఇక్కడ పులి సో పులి చూడండి ఎంత గంభీరంగా ఎంత బాగా చూస్తుందో కోపంగా చూస్తుంది కదా ఇక్కడ వచ్చేసి ఇగో మనకి సింహం సింహం కూడా చాలా గంభీరంగా కోపంగా చూసినట్టు అయితే ఉంది సో అమ్మవారు అయితే చాలా మంచిగా అనిపిస్తున్నారు మనకి రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ శారీ అంటే సూపర్గా అనిపిస్తుంది ఇంకా మనకి మండపాలలో సో మనకి ఇక్కడ అమ్మవారు అయితే ఇగో సింహం మీద కూర్చొని ఉన్నారు ఇక్కడ చిన్న సింహం చూడండి అమ్మవారి మీదకి ఎక్కడానికి ట్రై చేస్తుంది ఎంత క్యూట్ ఉందో కదా సో ఇక్కడ కూడా సేమ్ అదే విగ్రహము కాకపోతే మనకి కొంచెం కలర్ చేంజ్ అంటే సేమ్ విగ్రహం ఇది కూడా ఇదిగోండి ఇగో ఈయన మళ్ళీ ఈయన స్కిన్ కలర్ తర్వాత ఇగో బ్లాక్ కలర్ ఈయన సో మనకి సింహాసన అంటే రథం బండిలు ఉంటాయి కదా సో దానికైతే ఇగో కలర్ వేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ లైన్లో అయితే మనకి అమ్మవారు కొంచెం అంటే కొంచెం ఫినిషింగ్ ఇస్తే మొత్తం అయిపోతాయి ప్రజెంట్ అయితే ఒక అమ్మవారులను చూస్ చేసుకున్నాము మనకి ఇగో చేతులకి పారాణి ఉంటుంది కదా సో మనకి చేతులకి పారాణి అయితే పెడుతున్నారు చూపిస్తాను ఇగో ఇక్కడైతే ఈయన పారాణి అయితే వేస్తున్నారు కొంచెం అనిపించలేదు కదా ఈ సైడ్ అని మనకి చేతులకి పారాణి మైదాస్ ఉంటుంది కదా అమ్మవారి సో అదైతే రెడీ చేస్తున్నారు చూడండి ఎంత బాగా వేస్తున్నారు మనకి లైన్లో ఉన్న అమ్మవారిని అన్నిటికీ అయిపోయింది చూపిస్తాను బట్ ఇక్కడ ఇతను ఏ విధంగా వేస్తున్నాడని చూపిద్దామని చెప్పి అయితే చూపిస్తున్నాను వీడియో సో ఇంకా మనకి ఇంకా అమ్మవార్లకు కూడా అయిపోయినాడు అది కూడా చూపిస్తాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అయితే
జరుగుతూనే ఉంది. ఇంకా 12 డేస్ ఉంది మళ్ళీ ఇది పండగకి. సో చూస్తారు కదా మనకి డిజైన్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ అమ్మవారిలా గిఫ్ట్ చేసుకున్నాము చూడండి. మనకి ఇంకా కిరీటం ఒక్కటే బ్యాలెన్స్ అనుకుంటాం మొత్తం. నాకు తెలిసి కిరీటం ఇంకా గోల్డ్ వర్క్ ఒక్కటే బ్యాలెన్స్ నాకు తెలిసి మొత్తం వర్క్ అయితే అయిపోయింది. అండ్ పారాన్ని కూడా చూడండి, అమ్మవారి చేతి పారాన్ని చాలా బాగా కనిపిస్తుంది కదా. సో చాలా చాలా చక్కగా వేశారు. ఇదో ఇప్పుడే వేశారు అనుకుంటా. మొత్తం ఇదో పచ్చి పచ్చిగా ఉంది, వెట్టుగా ఉంది మొత్తం. ఇంకా డ్రై అవ్వలేదు. అండ్ మనకి ఇగో సింహానికి కూడా కలరింగ్ అవ్వలేదు. ఒక్కసారి టోటల్ లుక్ అయితే అమ్మవారిని యూజ్ చేసుకున్నాము. సో మనకి ఇదే డిజైన్ ఈ లైన్ మొత్తం ఉంది. సో అవి కూడా చూపిస్తాను 0 పాయింట్ అంటే వైడ్ యాంగిల్లో పెట్టి. సో ఒక్కసారి అమ్మవారి లుక్ని అయితే యూజ్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మనకి ఈ లైన్లో ఉన్నాయి. అండ్ ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు కూడా ఒకసారి అయితే కొనేసి ఒకసారి ఇక్కడ వచ్చి చూడండి. మీకు నచ్చుతారా అనుకుంటున్నాను. చూడండి మనకి డిజైన్ ఏ విధంగా అయితే ఇస్తున్నారు. మనకి లైన్ కూడా మొత్తం ఇవే విగ్రహాలు ఉన్నాయి. సో చూసేసి విగ్రహాలు అన్నీ కనిపించాలని చెప్పి నేను వైడ్ యాంగిల్లో అయితే పెట్టాను. అండ్ అమ్మవార్లను అయితే చూస్తున్నారు కదా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇగో ఇటు పక్కన కూడా మనకి కలరింగ్ అవుతున్నాయి. ఇగో ఈ మిడిల్లో ఇంకా నేను ఇంకా లైన్లోకి వెళ్ళలేదు, ఈ లైన్లోకి వచ్చేసా. ఎందుకంటే అమ్మవార్లు చూడడానికి ఇట్లా ఒకేసారి చూసేవారికి చాలా బాగా అనిపిస్తున్నారు కలర్ఫుల్గా. అందుకే నేను ఈ లైన్కి వచ్చి అయితే చూపిస్తున్నాను. మనకి ఇంకా గోల్డ్ వర్క్ ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే చూడండి సింహానికి కలరింగ్ చేస్తున్నాడు. సింహం పేరు ఉంటుంది కదా, సో వాటికి అయితే కలరింగ్ చేస్తున్నారు. ఇతను కూడా పారానితో చేతులకి పారానే ఉంటుంది కదా. సో ఆ వరకు అయితే చేస్తుంది చూడండి. పాపం భయపడుతున్నట్టున్నారు మనం వీడియోలు తీస్తుంటే. అట్లనే ఇది అంటే మన భర్తనే నిజం తీస్తున్నాం కదా. సో వీలైంది ఇట్లా తీసుకున్నారు అని అనుకుంటున్నారేమో. సో మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఉన్నాయి విగ్రహాలు. సో మనకి లైన్ మొత్తం ఇట్లా అమ్మవాళ్ళు సింహం పైన కూర్చొని ఉన్నట్టు కనిపిస్తారు. అండ్ మనం పక్క లైన్లో కూడా యూజ్ చేసుకుందాము. ఇగో ఇక్కడ కూడా కలరింగ్ అవుతుంది. మనకి పక్క లైన్లో కూడా ఉన్నాయి. సో ఇక్కడ అమ్మవారిని చూస్తున్నారు కదా, జుట్టు సింహానికి హెయిర్ కలర్ ఇవైతే అయినాయి. చూడండి మనకి ఏ విధంగా జరుగుతుందో. కలరింగ్ ఇస్తున్నారు కదా, ఏ విధంగా ఇస్తుందో మనకి చాలా బాగా కలరింగ్ అయితే అవుతుంది. సో మనం పక్క లైన్కి వెళ్ళి ఒకసారి చూసేసుకుందాము ఏ విధంగా అయితే అవుతుంది అనేది. భలే వేస్తున్నారు కదా కొన్ని కలర్లు ఇట్లా వేసే చూసే నాకు కూడా ఏది అయితే ఇట్లా కలర్లు. అంకుల్ అయిపోయినాయా విగ్రహాలు అన్నీ అయిపోయినాయి? ఇంకా ఎన్ని రోజులు స్టార్ట్ అయినాయా బుకింగ్స్? సో చూస్తున్నారు కదా అంకుల్ గారు అయితే ఇలా వస్తున్నారు. ఒకసారి పక్క లైన్కి వెళ్ళి కూడా మనము విగ్రహాలను అయితే చూసేసుకున్నాము. ఇగో ఈ లైన్లోనే నేను చెప్పింది చూడండి. ఇగో కలరింగ్ జరుగుతూనే ఉంది. ఇగో ఎంత భలే కనిపిస్తున్నాయి కదా ఇటు సైడ్ అమ్మవారి శారీ కలర్ అయితే. ఇగో అవుతుంది ఇగో శారీ కలర్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ అమ్మవారు అయితే కూర్చొని ఉన్నారు. అండ్ మనకి ఇగో ఇక్కడ స్వామివారు అయితే ఉన్నారు, అంటే కృష్ణుడి టైప్ అయితే ఉన్నారు. సో నేను కృష్ణుడు అనే అనుకుంటున్నాను. సో కృష్ణుడి టైప్ అయితే కూర్చొని ఉన్నారు. అండ్ పైన మనకి ఇగో శివుడు అయితే వస్తున్నాడు. శివయ్య చూద్దాము. ఇగో మనకి లైన్ మొత్తం అదే డిజైన్. నేను అందుకే ఒక విగ్రహాన్ని చూపిస్తున్నాను. సో ప్రజెంట్ మనకి శారీ కలర్ అయితే అవుతుంది. ముందుకైతే వెళ్ళిపోదాము. ఇగోండి అమ్మవారి విగ్రహాలు అయితే అసలు మస్తుగా అనిపిస్తున్నాయి. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క విధంగా, అంటే మనకి లైన్లో మొత్తం ఇట్లా సింహం పైన కూర్చొని ఉన్నట్టు ఉన్నాయి అమ్మవార్లు అయితే చాలా బాగున్నాయి. అండ్ ఎవరైనా నవరాత్రులకి విగ్రహాలు పెట్టే వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే ఇక్కడికి వచ్చి అయితే ట్రై చేయండి.
పక్కా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. మనకి కలరింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మనకి ఇంకా పండగకి ఎన్ని రోజులు లేదు, నవరాత్రులు స్టార్ట్ అవ్వడానికి ఇంకా 12 డేసే ఉంది. సో అందరు ఎలా ఎంజాయ్ చేస్తారు, మీరందరూ నవరాత్రులు అందరూ బాగానే ఎంజాయ్ చేస్తారు కాబట్టి, సో అందరికీ జై మాతాజీ. అండ్ దీక్షలో ఉన్న వాళ్ళకి కూడా జై మాతాజీ. సో చూస్తున్నారు కదా మన అమ్మవార్ల విగ్రహాలను అయితే, ఇవన్నీ మనకి సేమ్ డిజైన్ కాబట్టి ఇగో ఇట్లా నడుచుకుంటూ పోతున్నాను. అండ్ మనకి పక్కన కూడా ఉంది, సో మీకు పక్కన కూడా వెళ్ళి చూపిస్తాను. ఇగో ఈ లైన్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను. సో మనం ఈ లైన్లో కూడా చూసుకున్నట్టయితే సేమ్ అదే డిజైన్, కాకపోతే మనకి ఫీట్స్ చేంజ్ అన్నమాట. అంటే మనకి 5 ఫీట్స్ నుంచి స్టార్ట్ అయినాయి విగ్రహాలు. సో మనకి ఇవి సేమ్, కాకపోతే మనకి ఫీట్ చేంజ్ అంతే. సో మనకి ఇంకా అటు పక్క లైన్లో అయితే కలరింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో మనం ఒకసారి అక్కడికి వెళ్ళి అయితే యూజ్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా అమ్మవార్లను అయితే ఎంత చక్కగా కనిపిస్తున్నారో, రెండు సింహాల మధ్యలో అమ్మవారు ఎంత చక్కగా కనిపిస్తున్నారంటే ఎంత చక్కగా పక్క లైన్లో కనిపిస్తుంది కదా. సో మనకి కలరింగ్ అయితే అవుతున్నాయి, ఒకసారి అయితే వెళ్ళి యూజ్ చేస్తాము. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మన అమ్మవార్లను అయితే చూసారు కదా మనకి డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది, ఏ విధంగా కలరింగ్ అవుతుంది అనేది. సో మనకి ఈ షెడ్ వచ్చేసి రాహుల్ కళాకారు అనమాట ఈ షెడ్. మనకి ఈ షెడ్ వచ్చేసి నాగుల్ మెట్రో స్టేషన్ ఉందా, ఆ మెట్రో స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఈ షెడ్ కనిపిస్తుంది, రోడ్ సైడ్కే ఉంటుంది. అండ్ ఇక్కడ అమ్మవారి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు ఎవరైనా కొనాలనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి, ఇక్కడ మీకు పక్క నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఒకసారి వెళ్తే ట్రై చేయండి. అండ్ అంతవరకు బాయ్, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.